ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం ప్రాధాన్యత ప్రోగ్రామ్స్ ఉన్నాయో అందులో భాగంగా వసతి దీవెన కార్యక్రమాన్ని విజయనగరంలో లాంచ్ చేయడానికి ఆ నెంబర్ ఉందా? ఆ నెంబరు వసతి దీవెన నెంబరు 58 కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. దాన్ని విజయనగరం జిల్లాకు సంబంధించి 58,000 మంది దాని నుంచి బెనిఫిట్ పొందుతున్నారు, పిల్లలు బెనిఫిట్ పొందుతున్నారు. అది ఎల్లుండి రోజున ఇక్కడ లాంచ్ చేసి ఆ విద్యార్థికి ఆ తల్లిదండ్రులకి ఆసరాగా ఉండడానికి ఈ ప్రోగ్రాం తీసుకున్నారు. వారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇంకా జిల్లాలో ఇంకో ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలం ఇవ్వాలని, ఉగాది నాడు పర్వదినాన ఆ కార్యక్రమం ప్రారంభించాలని మరి ప్రభుత్వం హెచ్చరించడం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఇది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు, ఆయన ఎన్నికల్లో ప్రచారంలో ఆయన పాదయాత్ర నేపథ్యంలో ఆయన చూసి ఆయన దగ్గరికి వచ్చి తాలూకు స్థితిగతులు, ప్రజల తాలూకు స్థితిగతులను చూసుకొని ఇల్లు లేని నిరుపేదల తాలూకు ఆవేదన అర్థం చేసుకొని ఆయన తీసుకున్న నిర్ణయం. ఆ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు సంబంధించి సుమారు 58,985 మంది లబ్ధిదారులు ఇళ్ళ అవసరం ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారని, ఇంటి స్థలం కావాలని, ఇల్లు కావాలని అని సేకరించిన సంఖ్య, లబ్ధిదారుల సంఖ్య 58,985 వచ్చింది. దీనికి సంబంధించి 1358 ఎకరాలు అవసరం ఉన్నదనేది మరి జిల్లాధికారులు దానికి వాళ్ళు అంచనా వేసిన సందర్భం. ఈ నేపథ్యంలో భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎక్కడైతే పట్టాభూములు ఉన్నాయో, ఎవరైతే పట్టాభూముల్ని మరి వారికి ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం వారికి ఇవ్వాల్సిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన దాంతో చట్ట ప్రకారం వారికి ఇవ్వడమే కాకుండా ఏదైనా అసైన్ భూములు ఎవరైతే ముందుకు వచ్చి ఇస్తామన్నారో అది తీసుకొని దాంతోపాటు ప్రభుత్వం తాలూకా ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో వాటిని కూడా ఈ ఏస్థాల కోసం సేకరించాలని ప్రభుత్వం ఒక నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని జిల్లాలకి మరి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు కూడా మరి ఆదేశాలు ఇచ్చింది. 24 లక్షల లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పట్టాలు సంబంధించి అందులో ఈ విజయనగరం జిల్లాలో 58,985 మంది లబ్ధిదారులు ఉంటే వారికి కూడా ఆదేశించింది. అయితే నిన్న మనం అక్కడక్కడ చూస్తున్నాం, ఇది ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుంది, బలవంతంగా మా దగ్గర నుంచి పేదల దగ్గర లాక్కుంటుందని మరి ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యం. ఒక విషయాన్ని మాత్రం మీ ద్వారా ప్రతిపక్షాలకి చెప్తున్నాం, ముఖ్యంగా లబ్ధిదారులందరికీ కూడా మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం, ఏ ఒక్కరి దగ్గర కూడా బలవంతం భూసేకరణ చేసే సమస్య లేదు, చేసే ఆలోచన కానీ ఉద్దేశం కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఈ నేపథ్యం కూడా పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది ప్రభుత్వం తాలూకా ఆలోచన నిబంధన ఆలోచన. కాబట్టి ఆ తాలూకా విధానం ద్వారా ఆ ఆలోచన ద్వారా ప్రతి పేదవాడి ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఉదాహరణకి మన జిల్లాలో విజయనగరం జిల్లాలో తీసుకు మరి లెక్కల ప్రకారం చూసుకుంటే 58,985 మంది లబ్ధిదారులు ఉంటే పట్టణాల్లో వచ్చి 25,037 మందికి లబ్ధిదారులు ఇళ్ళ స్థలం కావాలని, ఇల్లు కావాలని కోరుకుంటున్న వారు ఉన్నారు. అదే గ్రామీణ ప్రాంతంలో చూసుకుంటే 33,950 మంది లబ్ధిదారులు ఇల్లు కావాలని, ఇళ్ళ స్థలం కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వీరికి కావాల్సిన భూమి ఎంత కావాలని మరి లెక్కలు కట్టిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో అయితే 833 ఎకరాలు అవసరం ఉంది,
పట్టణ ప్రాంతాలు అయితే 474 ఎకరాలు అవసరమై ఉంది. విజయనగరం కానీ, బొబ్బిలి కానీ, సాలూరు కానీ, పార్వతీపురం కానీ, ఈ ప్రాంతాలను నివసిస్తున్న ఎవరైతే పేదలు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, ఇళ్ళు లేని వారు ఉన్నారో, వారందరికీ ఇంత స్థలం అవసరమైన నేపథ్యం ఉంది. ఇందులో చూసుకుంటే ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి కాకుండా ప్రభుత్వం దగ్గర భూమి అయితే గవర్నమెంట్ ల్యాండ్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో 883 ఎకరాలు అవసరం ఉంటే ప్రభుత్వ భూమి 747 ఎకరాలు ప్రభుత్వ భూమే ఉంది. 747 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దాంట్లో ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా ఎక్విజిషన్ కానీ దీనికి కానీ వెళ్ళవలసిన అవసరమే లేదు. అది ప్రభుత్వ భూమే దాంట్లో ఉంది. అలాగే అర్బన్లో చూసుకుంటే అంటే విజయనగరం చుట్టుపక్కల, పార్వతీపురం చుట్టుపక్కల, సాలూరు చుట్టుపక్కల, అలాగే బొబ్బిలి చుట్టుపక్కల చూసుకుంటే 138 ఎకరాలు .52 సెంట్లు ప్రభుత్వ భూమి కూడా ఉన్నది. అంటే సుమారు రెండు కలుపుకుంటే 1358 ఎకరాల్లో 885.90 అంటే 886 ఎకరాలు ప్రభుత్వ భూమి అవైలబుల్గా ఉంది. ఇంకా మిగిలిన భూమినే ప్రభుత్వం సేకరించవలసిన అవసరం ఉంది. ఆ మిగిలిన భూమిలో కూడా జరాయితీ భూమిని 39.32 సుమారు 40 ఎకరాల వరకు జరాయితీ భూమిని డబ్బిచ్చి ప్రభుత్వం వారికి డబ్బిచ్చి వారి దగ్గర నుంచి ఎక్విజిషన్ కొంటుంది. ఇది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే వారికి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఎంతైతే రావాలో దాని సొల్యూషను, దానికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ అంతా కలుపుకుని అంతా ఇచ్చి, అంతేగాని బలవంత భూసేకరణ మధ్య ఎక్కడ జరగట్లేదు, డబ్బిచ్చి అది కూడా కొంటున్నాం. అలాగే డీఫార్మ్ బట్ అయితే రూరల్లో 97 ఎకరాలు, పట్టణం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఏవైతే ఉందో అది 336 ఎకరాలు అంటే 433 ఎకరాలు ఆ భూమి కూడా డీఫార్మ్ పట్టకుండా దానికి కూడా బలవంతంగా కూడా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. దానికి కూడా ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ ఇస్తూ, వాళ్ళకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కాంపెన్సేషన్ ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన చట్టం ప్రకారమే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం తప్ప వాళ్ళ దగ్గర కూడా ఏం తీసుకోలేదు. మనందరం చూసాం, పూర్వం ప్రభుత్వాల్లో మనం చూసాం వాళ్ళు అదే డిఫామ్ పట్టా అయితే వాడికి ఏదో మురమరిగ్గా ఇచ్చే పరిస్థితి, ఏదో దాయదాక్షలం ఇచ్చే పరిస్థితులు ఉండేవి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆ ఆలోచన చేయట్లేదు. వాళ్ళకి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం ఏదైతే ఉందో నిజంగా వాస్తవంగా మనం ఆలోచన చేసుకుంటే 2.5 రెట్లు ఇస్తున్నాం. ఏదైతే అక్కడ ఉన్న రిజిస్టర్ వాల్యూ ఉందో ఆ రిజిస్టర్ వాల్యూ బుక్ వాల్యూ కంటే 2.5 రెట్లు రూపాయల్ని 2.5 రెట్లు వాళ్ళకి డబ్బిచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆ భూమిని తీసుకుని అది పేదలకు వచ్చి మరి ఇళ్ల స్థలాల కోసం వచ్చి మరి కేటాయింపు చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి నేపథ్యం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా జరగలే, అది ఈ ప్రభుత్వం జరుగుతుంది. అనవసరంగా లేనిపోయిన పెట్టి పేదవాడికి ఇల్లు ఇస్తున్నామంటే ఇల్లు ఇవ్వకుండా చేయడానికి, పేదవాడు వచ్చి నిలువు నీళ్ళు లేకుండా ఉన్న పేదవాడిని ఇంకా నిలువు నీళ్ళు లేకుండా చేయడానికి వల్ల మరి ప్రతిపక్షాలు కుట్ర పడుతున్నాయి. దయచేసి దీన్ని ఎవరు కూడా దీన్ని తీసుకో నమ్మవద్దని. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. పేదవాడికి ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం పేదవాడి పక్షాన్ని ఉంటుంది, పేదల పక్షాన్ని ఉంటుంది అనే విషయాన్ని ఇవాళ మీ ద్వారా ఈ రాష్ట్రంలో పేద ప్రధానికందరికీ ముఖ్యమంత్రి గారి మాటగా, మరి ప్రభుత్వం మాటగా ఇవాళ మీ అందరికీ మరి మనం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో మనం చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని. రేపు ఏదైతే వసతి దీవెన కార్యక్రమాన్ని మరి చేస్తున్నామో పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఉన్న ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారితో చూద్దామని, చేద్దామని, ఆయన వచ్చిన మాటను విందామని ఎంతో ఆతృతతో ఉంటున్న విజయనగర జిల్లా ప్రధానికానికి అన్ని దత్తగా అన్ని ఏర్పాట్లని, అన్ని సౌకర్యాలని అన్నీ కూడా చేస్తున్నాము. అందరూ కూడా ముఖ్యమంత్రి గారి సభకి వచ్చి విజయవంతం చేయమని, ఆయనకి వచ్చడానికి మీకు ఏ విధమైన ఇబ్బంది లేక ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాం. జిల్లా యంత్రాంగం కూడా అంతా కూడా కోఆర్డినేట్ చేసుకుని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా వారికి ఏ ఇబ్బంది లేకుండా చేయాలని ఆదేశించాము. ఆ ప్రకారం కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఒక్క విషయాన్ని మీకు మనం చేస్తున్నాను, మీరు అడుగుతున్నారు కాబట్టి సమాధానం మీకే కాదు, ప్రధానికానికి కూడా క్లారిటీ రావాలి కాబట్టి. గత 8 నెలలుగా ఏదైతే
అమరావతి పేరు మీద ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందో, ఏవైతే అవకతవకలు జరిగాయో, ఏదైతే దోపిడీ జరిగిందో, అవినీతి జరిగిందో అనే విషయాన్ని పదే పదే మేము చెప్పిన నేపథ్యంలో ఏం చెప్పారు, దీని మీద ఎంక్వైరీ చేయండి, తప్పు చేస్తే మీరు వచ్చి శిక్షించండి, మీరు పట్టుకోండి, మీరు కాదండి అన్నారు. అన్నారా లేదా? చెప్పారా లేదా? మరి దాని మీద సబ్ కమిటీ వేస్తాం, సబ్ కమిటీలో వచ్చి కొన్ని ఐడెంటిఫై చేస్తాం, ఈ రకమైన ఇబ్బంది జరిగాయని చెప్పాం, దానికోసం దాని మీద ఎంక్వైరీ చేయడానికి సిట్ వేస్తాం. చేస్తే అది తప్పు అంటే మరి ఇంకా మరి ఏ రకంగా చేయమంటారు? అంటే స్టేట్ అవే వీరి ఆపాయించింది, దోపిడీ చేశాడని చెప్పి వాళ్ళని యాక్షన్ తీసుకోమంటారా? మరి దాని మీద మరి ఏ ఎంక్వైరీలు ఏం అవసరం లేకుండా చేయడానికి ఏమైనా మన చట్టాలు ఒప్పుకుంటాయా? వాళ్ళే కదా దమ్ముంటే వేయండి, ఎంక్వైరీ వేయండి అని అడిగింది. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏ రకంగా కక్షపూర్తం అంటారు? అడగడం వారే అడుగుతారు, మళ్ళీ కక్ష వచ్చే చేసిందని అంటారు. ఆ రోజు మొదటి రోజునే చెప్పాం, ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి ఇస్తున్న రిటర్న్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో, లేఅవుట్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి 17,800 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు. దీంట్లో ఎస్టిమేట్లు వచ్చి పెంచారు, దీంట్లో అవినీతి జరుగుతుంది. ఆ ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఆర్కిటెక్చర్ ఎవరైతే ఉన్న వాళ్ళ కోసం 842 కోట్ల రూపాయలని ఆర్కిటెక్చర్ ఫీజు కింద నిర్ధారించారు. ఆ 842 కోట్లలో 340 కోట్ల రూపాయలు ఇప్పటికే వాళ్ళకి చెల్లించారు. ఇంకా చెల్లింపబోయే దశలో ప్రభుత్వం మారింది. మేము బాధ్యత తీసుకున్న తర్వాత, ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత, మేము మంత్రులుగా వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఆపాము. చాలా ఏవైతే ప్రాథమికంగా మరి ప్రారంభంలో ఉన్న ప్రారంభ దశలో ఉన్న పనులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆన్గోయింగ్ ప్రోగ్రాంలు ఆపి దాని మీద ఎంక్వైరీ జరుపుతున్నామని చెప్పి ఆ రోజు చెప్పాం. దాంతోపాటు భూములు కేటాయింపులు ఏవైతే జరిగాయో ఒక యూనిఫామ్గా, ఒక సిస్టమేటిక్, ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు, దాంట్లో కూడా అబద్ధాలు జరిగాయి అని చెప్పాం. దాంతోపాటు ఇన్సైడ్ ట్రేడింగ్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ప్రమాణ స్వీకారం మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసినప్పుడు ఏదైతే గవర్నర్ గారి దగ్గర ఆ ప్రమాణ స్వీకారంలో చెప్పామో, తెలిసి కానీ తెలియక కానీ, ప్రత్యక్షం కానీ పరోక్షంగా కానీ, నాకు తెలిసిన ప్రభుత్వంలో తెలిసిన విషయాల్ని నేను పరులకు తెలియచేయనని చెప్పామో, దాని విరుద్ధంగా చట్టవిరుద్ధంగా చేసిన కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇన్సైడ్ ట్రేడింగ్ అవి చెప్పాం. దాని ప్రకారం ఇవాళ చర్య తీసుకుంటున్నాం, దాని మీదే జరిగింది, దాని మీద ఇప్పుడు కార్యక్రమాలను కూడా చేస్తున్నాం. అంతే తప్ప ఏ ఒక్కరి మీద కానీ, కక్ష కానీ, కార్యమీ కానీ, ఎవరి మీద కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ట్రాన్స్పరెంట్గా జరగాలనే ఉద్దేశంతోనే చేస్తున్న కార్యక్రమాలు అనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. అదే నాకు వచ్చిన బాధ అదే. ఇప్పుడు నేను మంత్రిని చేస్తున్నానండి, నేను మంత్రిని చేస్తున్నాను, నేను ఇంతకుముందు కూడా మంత్రిని చేశాను, నేను 10 సంవత్సరాలు మంత్రిని చేశాను, నేను ఒక బీసీ కులానికి చెందినవాడిని, అవునా కదా? ఒప్పుకుంటున్నాను లేదు కాదంటారా? వచ్చినాడు ఎలాగో నేనంతే కదా, ఆయనంతా నేనంతే కదా, ఆయనలాగే నేనే కదా, అవును కదా? కదా మరి నేను ఇండస్ట్రీ మినిస్టర్ చేసినప్పుడు నాకు సంబంధం లేకపోతే, సంబంధం లేని మోక్స్వాగన్ కేసులో నాకు సంబంధం లేదు, కానీ ఆ రోజు ఎంక్వైరీ అడిగారు ఏంటి అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, నేను వచ్చి ఏంటి ఎంక్వైరీ అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసుకున్నాము. సిబిఐ క్లీన్ చిట్ నాకు సంబంధం లేదనే విషయాన్ని సిబిఐ వారి తాలూకా రిపోర్ట్లో పొందుపరిచింది. పొందుపరిచి ఏం చేసింది? కోర్టుకు సబ్మిట్ చేసింది, అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. కానీ మొన్నటి రోజున కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నా మీద మాట్లాడారా లేదా, అన్నారా లేదా? మరి నేను బీసీ వ్యక్తినే కదా, నేను బీసీ కులానికి సంబంధించిన కదా, అంటే ఆ పార్టీలో ఉన్న బీసీలే బీసీలు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే వ్యక్తులు, మిగతా వాడికి వ్యక్తిత్వాలు లేవు, మిగతా వాళ్ళకి వచ్చి మరి వాళ్ళకి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి మా హక్కులు లేవు, వాళ్ళు కాదు. ఎవరైనా చట్టం ముందు సమానమే,
బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్సీ అయినా ఓసీ అయినా ఎవరైనా సమానం, తప్పు చేస్తే తప్పుకు శిక్ష అనుభవించాలి, తప్పు చేయకపోతే తప్పు లేదు. అంతేగాని నేను బీసీ, మరి ఎందుకు వయసు మానేయాలి కదా, ఎందుకు మాట్లాడుతున్నాను నా మీద? ఏది ఎంక్వైరీ జరిగిందో, ఇదేది ఎంక్వైరీలో చెప్పారు, నువ్వు రుజువు పెట్టుకోండి, తప్పేముంది? కాదు నాకు, నేను నిన్న కూడా నేను చూశాను అది, ఆ లెటర్ చదివాను. నేను మంత్రి 10 సంవత్సరాలు చేశాను, ఇప్పుడు 1 సంవత్సరం పాటు అయిపోయా, 11 సంవత్సరాలు నా మంత్రివర్గంలో నాకు ఉన్న సీనియారిటీ. నేను రాస్తాను, ఏమని రాస్తాను? ఎగ్జామ్ చేసి సిమిలర్ గా ఉంది, అది చూసి ఎగ్జామ్ చేసి రాయండి, అది చేయండి అని చెప్పి అని రాయాలి. అది ఎక్కడ ఎగ్జామ్ చేయండి అనే వర్డ్ ఎక్కడ ఉందా ఆ లెటర్లో మీకు? సిమిలర్ గా ఆట్లాగా ఇచ్చేయండి అన్నారు. అది అది ఒకసారి పరిశీలించండి, పరిశీలించి అది కానీ బెస్ట్ అప్ అయ్యి మనకి మనకి ఏది ఫైనాన్షియల్ కానీ ఫైనాన్షియల్లో ప్రాఫిటబుల్ అయినా లేదా సిస్టమ్లో టెక్నాలజీ ఉంటే చేయండి అని చెప్పొచ్చు. ఏమంటే ప్రధానమంత్రి గారు ఏమైనా నేను ఈ ప్రధాన కంపెనీకి ఇవ్వండి అని చెప్పారా? ప్రధానమంత్రి గారు టెలీ ఈ చేయమని మెడికల్ ఈ సిస్టమ్లో చేయండి అని చెప్పారు. ఆయన సిస్టాన్ని పాలసీని చెప్పారని తప్ప ఫలానా ఎక్స్వైజెడ్కి ఇమ్మని చెప్పారా? ఎక్స్వైజెడ్కి తిరిగిమని దోచి తిరిగిమని చెప్పాడా ప్రధానమంత్రి గారు? ఏం నైపుపోతారు, ఇదేనా మీ మంత్రులుగా మాట్లాడే మాటలు? అదే అంటే ఓ పని చేయాలి, ఇప్పుడు చట్టంలో వచ్చి బీసీలకి తొగలాగా, ఎస్సీలకి తొగలాగా, ఎస్టీలకి తొగలాగా, మైనార్టీకి తొగలాగా, ఓసీలకి ఒక తొగలాగా, మరి చట్టాల్లో పొందుపడతాను కదా రేపటి నుంచి. నువ్వు చంద్రబాబు నాయుడు తాలూకా దగ్గర ఉన్న వాళ్ళకైతే ఒక చట్టం, మిగతా వాళ్ళకైతే ఇంకో చట్టం. ఎవరైనా ఏదైనా సరే కొద్దిగా ఓవర్ డ్రైవ్ చేయకుండా ఉంటే అందరూ బాగుంటుంది. మనం ఏదో అందుకే మాట్లాడినప్పుడు కొద్ది జాగ్రత్తగా మనం మాట్లాడుకొని మనం నిచ్చండి, మేం మాట్లాడినా పర్వాలే. మనం చేస్తున్న తప్పుడు పనులు దొంగ పనులు మళ్ళీ తిరిగి ఎదురు మీద నిందలు వేస్తే ఇదే రకంగా ఉంటుంది. చెప్పండి. నాకు అర్థం అవ్వట్లేదండి, ఇదే నేను అంటున్నాను. ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎంక్వైరీ ఫస్ట్ ఏమన్నారు? సిబిఐకి ఇమ్మన్నారు. సిబిఐకి ఇస్తామంటే కాదు కాదు సిబిఐకి కాదు, మన ఆంధ్ర పోలీస్ ఏం పరిగమాలలా అని చెప్పని మన అదే మాట అదే వ్యక్తులు అన్నారు. ఆంధ్ర పోలీస్కి ఇమ్మన్నారు, సిఐడికి ఇవ్వాలి అని అప్పుడు వచ్చి సిబిసి సిఐడికి ఇస్తామని చెప్పాం. సిఐడికి ఇస్తాం నామో సిఐడికి ఇవ్వడండి, మా సొంత పోలీసు కాబట్టి సిబిఐకి ఇవ్వాలన్నారు. సిబిఐకి అన్నారు, మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వచ్చి అన్ని కాకుండా సిట్ని ఏర్పాటు చేశారు, క్షుణ్ణంగా పరిశీలించమన్నారు, పరిశీలించి అవి చేయమన్నారు. తప్పేముంది? 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇష్టం అన్నావు కదా, ఎవరు అడిగారు తెలియజేస్తాం అంటున్నారు అన్నమాట, అంతేనా? కరెక్టేనా? అనలేదా? అనపతి మళ్ళీ బాగుంది నా స్థాయిలో మాట్లాడడం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5 సంవత్సరాల కింద ఉన్న విషయాన్ని సిట్టేడి పెట్టి దాని మీద పరిశీలించమని అన్నారని మీరు అంటున్నారు. అదే అంతే కదా అంటుంది, మీరు అంటుంది గత ప్రభుత్వ పాలనలో ఉదూత్ తుపాను వచ్చినప్పుడు విశాఖపట్నంలో జరిగిన భూముల్లో జరిగిన అవకతవకల్లో రికార్డు తారుమారులో ఒక సిట్ వేశారు, వేశారు లేదా? అప్పుడు జరిగిన మీ అందరం గొడవ పెడితే వేశారు. వేసి ఏం చేశారు? గత 10 సంవత్సరాల్లో జరిగిన 2004 సంవత్సరం జరిగిన అంశాలను కూడా పరిశీలించమని ఇచ్చారు లేదా ఆర్డరు? మరి ఎందుకు ఇవ్వాలి? గత 10 సంవత్సరాల్లో జరిగిన అవతకుల మీద కూడా మీరు పరిశీలించండి అని చెప్పి ఆ చెట్టుకి ఇచ్చారా లేదా? ప్రజలు చూస్తే నవ్విపోతారు. ఏంటి జరుగుతున్న పరిణామాల్ని రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొంత సమయం పాటించి మనం కొద్ది ఓర్పుతో ఉండాలి. అంతేగాని నువ్వొచ్చి వాళ్ళమని ఏదండి ఎవరి మీద ఉంటే అదిమే ఉంటుంది. ఆయన అధ్యక్షుడు ఏంటి, ఎవరి మీద ఉంటే అదిమే ఉంటాయి సార్ అందరూ. అందులో వారు కానీ నేను కానీ ఎవరు కానీ ఇన్వాల్వ్ అయితే అందరి మీద ఉంటుంది. నేను గత ప్రభుత్వంలో వేసిన సిట్లో నా మీద ఎంక్వైరీ చేయడానికి వచ్చి ఎంత ప్రయత్నం చేశారు 5 సంవత్సరాలను? టీవీలో ఈనాడు పేపర్లోనూ పెద్ద పెద్ద ఫ్రంట్ పేజీలో రాయించారు కదా, మళ్ళీ 3వ రోజు వచ్చి కాదని ఒప్పుకున్నారు కదా, ఉన్న రోజులు లేవా? ఎవరి మీద ఉంటాయి, తప్పదేముంది? నిజంగా మేము తప్పు చేస్తాం, మీ ధైర్యం ఉంది కాబట్టి అజయ్ కల్లం గారు కానీ నేను కానీ ఎక్స్ కానీ వై కానీ మా అందరికీ మేము ధైర్యంగా మేము తప్పు చేయలేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. తప్పులు చేసినప్పుడు తప్పు.
అంతేగాని ఇది మాత్రం కాదు, ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో ఉంది, ఏ తప్పు చేసినా తప్పును ఉపేక్షించేది లేదు, ఎవరు తప్పు చేస్తే వారు దాని పనిష్మెంట్ అనుభవించవలసిందే. ఇందులో రాజీ లేదు, ఇందులో వచ్చి అచ్చెన్నాయుడు గారు బీసీ అని, లేదా బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఓసీ అని, ఈ తారతమ్యం ఎలా ఉండవు. బొత్స సత్యనారాయణ బీసీయే, అచ్చెన్నాయుడు బీసీ బీసీయే. ఏంటి ఆయనకి ఒకటే మనసు ఉంటుంది, నాకు ఒకటే మనసు ఉంటుంది, ఆయనకి ఆయనకు ఉన్న గౌరవం ఒకటే, మాకు ఉన్న గౌరవం ఒకటే, అందరికీ ఒకే గౌరవం ఉన్నాం. కాబట్టే మనం ఆలోచించుకొని సమయం పాటించుకొని మనం మాట్లాడుతున్నప్పుడు కొద్ది మాట్లాడుతున్న మాటలు మాట్లాడుకోవాలి. మన ఊరికి మనుషులు పెరిగిపోయిన స్వచ్ఛ రాజ్యంగా మాట్లాడి చేసిన వచ్చి ఈ పనులను గురువింద గంధి మచ్చలో ఉంటే ఇలాంటి వ్యవహారాలు వస్తాయి. తప్పులు చేయకుండా ఉండి మాట్లాడు పర్వాలే. మళ్ళీ ధైర్యంగా మాట్లాడాలి తప్ప నేను బీసీనే కాబట్టి నాకు ఇది చేశారంటే ఎస్, నా నోటి నుండి ఎప్పుడైనా నేను బీసీనే కాబట్టి నాకు చేశారని ఎప్పుడు చెప్పాను చెప్పండి, చెప్పనండి. అవతకు జరిగిన పడుతుంది ఆ మాటలు మాట్లాడతారా, మాట్లాడచ్చా, ఏం పడింది చచ్చా. కానీ ఏది పడినండి, ఇప్పుడు మాత్రం జిల్లాలో మాత్రం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి భూసేకరణ అనేది బలవంతం భూసేకరణ అనేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, ప్రతి పేదవాడికి ఇలా స్థలం ఇచ్చి ఇల్లు ఇవ్వాలనేది ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ జిల్లాలో 59,000 లబ్ధిదారులకు వచ్చి రేపు ఉగాది నాడు ఇల్లు ఇవ్వడానికి మరి ప్రయత్నం జరుగుతుంది, స్థలాలు సేకరిస్తున్నాము. దయచేసి ఎవరు ఏం చెప్పినా సరే దానికి వాస్తవం కాదనే విషయాన్ని మరి మీ ద్వారా మరి తెలియజేస్తాం. నిన్న కూడా జిల్లా కలెక్టర్లు, మా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం కూడా నిన్న కూడా మీకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది, ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇది వాస్తవం అనే విషయాన్ని చెప్తూ వ్యవసాయం భూమి వ్యవసాయం చేస్తున్న భూములు తీసుకోవట్లేదు. 2.5 రెట్లు వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళ సమ్మతితోనే తీసుకుంటున్నాము, వాళ్ళ సమ్మతితోనే తీసుకుంటున్నాము. ఎక్కడొస్తుందంటే దీని అబ్జెక్షన్ అంతానా, నిన్న కూడా వైజాగ్లో చెప్పాను, ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో ఆ ఎంక్రోచర్స్ కూడా 5 సంవత్సరాలలోపు ఎంక్రోచర్ ఉన్నారో వాడి దగ్గర వస్తుంది అబ్జెక్షన్. మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే మరి వాళ్ళకి కూడా చట్టంలో ఉంది, వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇస్తున్నాం. కానీ 5 సంవత్సరాలలోపు ఎంక్రోచర్ నిన్నగాక మొన్నగాక బలవంతం ఉందని, నాకు రాజకీయం ఉందని, లేకపోతే నేను పెద్ద మోతుబరిని, వీళ్ళు దమాయింపు ఎవరైతే చేసో వాళ్ళ దగ్గర వస్తున్న ఈ విషయం అంత ఇది. సో కాబట్టి నిజమైన పేదవాడికి నిజమైన వారికి ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. అది విజయనగరం జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి గారు క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకూడదని ఆయన చెప్పారు, ఆ ప్రకారమే జరుగుతుంది. ఓకే, ఏం చంద్రబాబు ప్రజాయత్నం కాదు, ఏంటి ప్రభుత్వం అండి. నిన్నగాక మనం చూశారండి లోకేష్ వచ్చి ఏది దాని పేరు అయితే ఏంటంటాం, అది ఆయన ఆసులు ప్రకటించడం, ఈయన వచ్చి మరి ఏం సిగ్గు చూస్తే జోకులే కనిపిస్తుంది. నేను 10 సంవత్సరం ఐటీ రిటర్న్ పెడతాను, ఐటీ రిటర్న్ వచ్చి నేను ఫైల్ చేస్తాను నేను, ఎందుకంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ని నేను రిటర్న్ ఫైల్ చేస్తాను. రిటర్న్ ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్న అర్థం ఏంటి, నా ఆస్తులన్నీ 10 సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వ సంస్థకి నా ఆస్తులు ఇవి, నాకున్న పొలం ఇది, నాకున్న ఇన్కమ్ ఇది, నా వ్యవహారం ఇది, నా భార్య ఇది, మా భార్య దగ్గర ఉన్న బంగారం ఇది, మా భార్యకు ఉన్న ఇల్లు ఇది, నా పిల్లలకు ఇది, ఆవిడ చేస్తున్న ప్రొఫెషన్ ఇది, ఆవిడకు వస్తున్న ఇన్కమ్ ఇది, కాబట్టి నేను ఇంత ట్యాక్స్ కడుతున్నానని చెప్పి నేను 10 సంవత్సరం ప్రకటిస్తాను. ఇది కాకుండా కొత్తగా వచ్చి ఇది అవి అందులో సంవత్సరం మధ్యలో వచ్చి నేను వచ్చానంటే అంటే ఇంతకుముందు ఎప్పుడు అతను ప్రకటించలేదా ఇన్కమ్ ట్యాక్స్కి? మరి నా పబ్లిక్ డిమోలో ఉండదు కదండి, నా పేరు కూడా చూడండి ఉండదా లేదు. 5 సంవత్సరాలకి ఎలక్షన్లు రాజకీయాల్లో ఉన్నాను నేను, 5 సంవత్సరాలు నేను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వచ్చి నా తాలూకు ఆస్తులు పట్టుకు నేను ఇన్కమ్ నేను ఫైల్ చేస్తాను, ఇవాళ ఇచ్చేస్తాను, దాంట్లో పెరిగింది తగ్గింది అందులో ఉంటుంది. ఇది కాకుండా మొన్నటి రోజున వచ్చి ఎవరు పిఎస్ ముఖ్యమంత్రి పిఎస్ మాజీ ముఖ్యమంత్రి పిఎస్ శ్రీనివాస్ అని అతన్ని రేట్ చేశారు. ఎక్కడా లేదు విడ్డూరం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేట్ చేయడం అనేది సాహసం, అది మామూలు. ఏది వాళ్ళు రేట్ చేస్తారు, ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళు కూడా ట్యాక్స్ వేస్తారు, లేదు నువ్వు వచ్చి రిపోర్ట్ నీ దాని ఉన్న ఆస్తి వివరాలు చెప్పమంటారు చేస్తారు. ఆఫీసర్స్ మీద ఏసీపీ వాళ్ళు చేస్తారు,
ఎందుకు వీడు అక్రమాస్తి సంపాదించాడు లేకపోతే తప్పు చేశాడు లేకపోతే వారి మీద ఇదేం చెప్పి చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేట్ చేసిన సందర్భం నేను నా 30 సంవత్సరాలు నేను రాజకీయాలు తర్వాత ఫస్ట్ టైం నేను విన్నాను ఇది ఆఫీసర్ మీద రేట్ చేయడం అనేది. అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అధికారం చెలాయించిన వ్యక్తి దగ్గర ఉన్న పిఎస్ఆర్ చేయడం అనేది మొదటిసారి జరిగింది. దాంట్లో వాళ్ళు 2,000 కోట్ల రూపాయల లావాదేవీలు ట్యాక్స్ ఎక్కొట్టినవి. లావాదేవీలు కాదు, లావాదేవీలు అంటే వేరు. మళ్ళీ 2,000 కోట్ల లావాదేవీలు అంటే వేరు. అంటే 30% వేసుకుంటే 2,000 కోట్లకు 600 కోట్లు వస్తుంది. 2,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎక్కొట్టిన అంటే గవర్నమెంట్కి అంటే కనీసం ఒక 60-80 వేల కోట్ల రూపాయలు లావాదేవీలు, 100,000 కోట్ల లావాదేవీలు జరిగిన పేపర్స్ ఆయన దొరికామని పబ్లిక్గా చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకే ఇంక నేను సంవత్సరాన్ని నేను అందరికంటే నిత్యుని యోగి, నేను యోగి వేమన్ని అంటే ఎవడు ఎవడంటాడండి? ముందు వాటికి అన్ని అప్పుడు మాట్లాడితే అప్పుడు పబ్లిక్ నుంచి మీకు కరెక్ట్గా రెస్పాన్స్ వస్తుంది. కరెక్ట్, తప్పు కాదు. ఏమని అడిగారే, దీనికి అసలు సమాధానం చెప్పండి. దీనికి ఎక్కువ నా బాధ్యత కాదు, నా పిఏ వచ్చి పనిచేస్తాడు వచ్చి నేను తప్పు చేశాడని అన్నప్పుడు కాదు మా సంబంధం లేదు నా పిఏకి అని చెప్పడం బాధ్యత కాదు నాది. మీరు ఊరుకుంటారా చెప్పండి? అది అభిమానించి ఊరిగా వచ్చే ప్రజా వ్యతిరేకత ఎందుకు? ప్రజా వ్యతిరేకత దేనికి వస్తుంది? మాకు ప్రజా వ్యతిరేకత ఇల్లు ఇస్తామని వస్తుందా, లేదా అమ్మ ఏది అమ్మఒడి కార్యక్రమం పిల్లలకి ఇచ్చామని వస్తుందా, స్కూల్ రీఎంబర్స్ ఫీజు ఇచ్చామని వస్తుందా, లేకపోతే రైతు భరోసా ఇచ్చామని వస్తుందా? దేనికి మా మీద వస్తుంది ప్రజా వ్యతిరేకత? దేనికోసం వస్తుంది చెప్పండి. లేకపోతే ఆయన వచ్చి పెడుతున్న అమరావతి దగ్గర వచ్చి 4 గ్రామాలతో వచ్చి ల్యాండ్ పూలింగ్ పేరిట వచ్చి దోపిడీ చేశారు కాబట్టి వాళ్ళతో వచ్చి చేస్తుంటే నిన్నటి రోజున మీరు నిన్నటి రోజున మీ పత్రికలన్నీ ఎందుకు మీ ప్రెస్ గురించి చెప్పట్లేదు, రాష్ట్రంలో మీ ప్రెస్ అందరూ చూడాలని చెప్తున్నాను. ఈ మాట నేను రాజా గారు వచ్చారు, ఎవరు? డి రాజా, సిపిఐ జాతీయ నాయకులు వచ్చారు. వచ్చారా? ఆయనకు వచ్చి ఒక మెమోరాండం ఇచ్చారు, ఒక 3 వ్యక్తులు మెమోరాండం ఇచ్చారు. ఆ 3 వ్యక్తులు మెమోరాండం ఏమని ఇచ్చారు? ఏది జేఏసి జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద 3 వ్యక్తులు ఇచ్చారు. ఆ 3 వ్యక్తులు రియల్ ఎస్టేట్ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కాదా? ఒక్కసారి మీ టీవీలో పెట్టి ఆ టీవీలు మళ్ళీ చెప్పండి, కాదు అని చెప్పండి, నేను తలదించుకుంటాను. ఒకరు వచ్చి క్రెడైకి వచ్చి అధ్యక్షులుగా ఉండి రిజైన్ చేసినప్పుడు నిన్న దెబ్బలాడితే ఇంకోరు వచ్చి ఇంకో సంస్థకు వచ్చి ఇంకో రియల్ ఎస్టేట్ ఉంటుంది ఇంకొకటి దాని క్రెడయ ఒకటి నేరాలకు ఒకటి ఉంది నేరాలకు ఒకటి వచ్చి ఇంకోటి ఏది బిల్డింగ్ రిజిస్ట్రేషన్ కన్స్ట్రక్షన్ రిజిస్ట్రేషన్ ఉంది. ఆ వ్యక్తులు 3 దీనిలో వచ్చి రైతులు తాలూకు చేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం వ్యవస్థను ఏం చేద్దాం అనుకుంటున్నారు? చూడండి, డి రాజాకి ఇచ్చిన నిన్న డి రాజాకి ఇచ్చిన ఎవరైతే ఇచ్చారో నేను సాక్షాత్ రాత్రి 10 గంటలకు టీవీని చూసుకొని నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి నేను రాత్ర ఏమవుతుంది వీళ్ళు వచ్చి రైతుల కోసం పోరాటం చేస్తాం, వీళ్ళు పోరాటం ప్రతి వ్యక్తి పోరాటం చేస్తాం, కానీ వెనకాతలో ఉన్న ఇంటెన్షన్ ఏంటి? ఆ ఇంటెన్షన్ మనం చూసుకోవాలి వాళ్ళకి. దయచేసి అది ఒకసారి చూడండి. ఏదైనా ఇప్పుడు కూడా డైవర్ట్ అయిపోతుంది. ఎల్లుండి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర జిల్లాకు వస్తున్నారు. ఏదైతే ప్రజా దీవెన కాదు ఏంటిది మన వసంత దీవెన కార్యక్రమానికి వస్తున్నారు. దయచేసి అవి విజయవంతం చేయమని మరి అందరూ ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. అధికారులందరికీ కూడా అప్రమత్తం చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా దానికోసం విజయం చేయడం ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఈ జిల్లాలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి పట్ల ఎప్పుడు కూడా ఒక ఆదరణ అంటూ ఉంది. అంతకంటే మిన్నగా ఉండాలనేది మా ఆకాంక్ష. దానికి తగ్గట్లు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పాను 848 కోట్లు 342 కోట్లు ఎంతో వాళ్ళకి ఆల్రెడీ చెల్లింపులు కూడా అయిపోయాయి.